హాయ్ ఎవరీవన్, నేను మీ ప్రదీప్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో జాబ్ సంబంధించిన రెండు నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఇవన్నీ ఫుల్గా చూసేయండి. సో మనకు ఒకటి ఐసీఎంఆర్ గురించి అయితే, ఇంకోటి ప్రముఖ బ్యాంక్ నుంచి అనమాట. సో బ్యాంక్ జాయిన్లో జాబ్స్, సో ఇది మనకు లోకల్లో కూడా జాబ్స్ తెచ్చుకోవచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూసుకుందాం. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియజేయండి. సో మీరు ఆల్రెడీ స్క్రీన్ పెయిన్ చూస్తున్నారు కదా, ఐసీఎంఆర్ నుంచి జాబ్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కేంద్ర ఆరోగ్య అండ్ కుటుంబ శాఖ మంత్రిత్వ శాఖలో ఐసీఎంఆర్ నోటిఫికేషన్ ఉంది. సో ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో ఇది మనకు ఐసీఎంఆర్ నుంచి వచ్చిందన్నమాట. సో మనకి ఏదైతే ఒప్పంద పత్రం మీద జాబ్లు అని చెప్పి క్లియర్ ఇన్ఫర్మేషన్, సో ఒప్పంద పత్రం అంటే మనకు కాంట్రాక్ట్ బేస్ అనమాట. సో కాంట్రాక్ట్ బేస్ మీద జాబ్స్ ఇస్తున్నా అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, టోటల్ మనకు 45 జాబ్స్ ఉన్నాయన్నమాట. సో ఏవేవి జాబ్స్ ఉన్నాయని ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ ముందు డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చారు, స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సో మనకు టెక్నీషియన్ 14, టెక్నీషియన్ అసిస్టెంట్ 6, టెక్నికల్ ఆఫీసర్ 10 ఉన్నాయి, డేటా ఎంట్రీ ఆపరేటర్ 7, జూనియర్ క్లర్క్ 7, మల్టీ టాస్కింగ్ 1 ఉన్నాయన్నమాట. సో ఈ పోస్టులకు మనకు ఏదైతే క్వాలిఫికేషన్ కావాలనుకుంటే మనకు 10th ఇంటర్ అలాగే గ్రాడ్యుయేషన్ చదివిన గ్రాడ్యుయేషన్ ఉండాలని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలాగే మనకి ఇక్కడికి వచ్చి అకాడమిక్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అకాడమిక్ మార్క్స్ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మనకు అలా చూసుకుంటే దరఖాస్తు ప్రధానం వచ్చి ఈమెయిల్ ద్వారా. సో మనకు ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ వల్ల సో మనకు ఆన్లైన్ టెస్టులు కూడా రద్దు చేశారు. సో అలాగే కాకుండా ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా చాలా వరకు రద్దులు చేసినారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఏదైతే మన ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే వెళ్ళిన డీటెయిల్స్ మాత్రం తీసుకుంటారని చెప్పాడు, దీని అర్థం అనమాట. సో ఈమెయిల్ ద్వారా అనేసి. సో మన చివరి డేస్ వచ్చేసి జూలై 30 అనమాట. సో మనకి మహా అంటే 3 డేస్ ఉంది. సో మీరు ట్రై చేయండి. సో వెబ్సైట్ వచ్చేసి https.nib.co.inలో వెబ్సైట్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ చెక్ చేసేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ సంబంధించి అనమాట. సో ఇది ముత్తూట్ ఫైనాన్స్ ఆఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ముత్తూట్ ఫైనాన్స్లో మనకు కెరియర్ ఉంది కదా. సో ఇక్కడ కెరియర్కి వెళ్ళిపోండి. కెరియర్లో మనకు మీరు నార్త్ అయితే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా సౌత్ ఇండియా కొట్టేసేయండి. సో సౌత్ ఇండియా కొట్టి చూపిస్తాను మీకు. సో మన సౌత్ ఇండియా తర్వాత ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వేకెన్సీ ముత్తూట్ గ్రూప్స్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా. సో దీనికి మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మాకు మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మీకు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయని ఇక్కడ మీరు ఆల్రెడీ క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చి 524 ఉన్నాయి, గోవా 23, కర్ణాటక 589, కేరళ 1, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. సో ఇలా ప్లేసెస్లో మనకు ఉన్నాయన్నమాట. సో మనకు తెలంగాణ అయితే తెలంగాణ పెట్టండి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. సో నేను ఆంధ్రప్రదేశ్ చూపిస్తాను. సో మనకు చూసుకుంటే దీని మీద క్లిక్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో మనకు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయని చెప్పి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో మనకు చిత్తూరు, కడప, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ. సో మనకు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్, సో మనకు ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా చూడొచ్చు. సో మీరు మీ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉండి, సో మీకు జాబ్ ఎలిజిబిలిటీ అనుకుంటే మాత్రం సో దీనికి అప్లై చేసి. సో మనకు దీనికి ఎలాంటి ఫీజు పే చేయడం అవసరం లేదన్నమాట. సో అలాగే మనం ట్రై చేసేసుకోవచ్చు. సో ఈ సైడ్లో కూడా ఉన్నాయి కదా చూడొచ్చు మీరు. సో మీ ప్లేస్కి సంబంధించిన ఏ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని పక్కన అప్లై చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.